ప్రేమించిన మా ప్రియ అపరులకు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు. గడిచిన క్రిస్మస్ దినం నుండి ఈ యొక్క క్రిస్మస్ వేడుకలోనికి మనం అందరూ నడిపించి నిన్ను పాటల ద్వారా నేను గణపరచమయ్యింపచిన కృప దయచేస్తావు. మరి ప్రియులు, జయమసాయి గారిని మా మధ్యకి తీసుకొచ్చి ఆయన ద్వారా ఈ కేకు మరి కట్ చేయడానికి కృప చూపించినందుకు వందనాలు. అలాగే కేక్ ఎంత మధురంగా ఉంటుందో, అలాగే నూతన సంవత్సరంలో మళ్ళా క్రిస్మస్ వరకు నీ కృపాక్షయములు, దీవెనలు, ఆశీర్వాదాలు మా అందరికి మెండుగా అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఈ సమయంలో ప్రియులు, జయమసాయి గారికి అవకాశం ఇవ్వబడుతుంది. దయచేసి అందరూ కూడా వాకింగ్ కొరకు వేగిరపడాలని మనం చేస్తున్నాం. స్థానిక దైవజనులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామం శుభం. దయచేసి వాళ్ళు ఎవరిని మాట్లాడొద్దని చెప్పండి. ఒకవేళ వాక్యం వినే ఆసక్తి లేకపోతే అలా రోడ్డు మీదకి వెళ్ళిపోయి అలా ఇంటికి వెళ్ళిపోవాను. ఇది సంబరం కాదుగా, క్రైస్తవ్యానికి ఒక డిగ్నిటీ ఉంది. వాక్యం చెప్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని గౌరవించాలి. దయచేసి ఆ ఆటలు, ఆ యాలకోలాలన్నీ దూరం వెళ్ళమని చెప్పాలి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరొకసారి తండ్రి ఈ క్రిస్మస్ వేదికను మాకు అనుగ్రహించినందుకు తండ్రి, వాకింగ్ గురుగా ఎదురు చూస్తున్న తండ్రి, ఈ సహోదరులకు, సహోదరులకు, తల్లులకు, తండ్రులకు, తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో తండ్రి, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యమును వివరించడానికి తండ్రి నన్ను వాడుకోండి. మీ సహాయం అవసరం, మీ కృప మాకు అవసరం, మీ తోడు నీడ మాకు అవసరం తండ్రి. తండ్రి, క్రిస్మస్ అనే తండ్రి ఈ నిలువెత్తు తండ్రి చక్కటి అర్థంలో అర్థవంతమైన ఆరాధకులుగా తండ్రి అందరినీ మలుస్తారని కోరుతున్నాం. ఎవరైనా తండ్రి నిర్లక్ష్యంగా ఇక్కడ ఉంటే వారిని కూడా సరిచేయండి. మీ వాక్యాన్ని వినగలిగే ఆసక్తిని తండ్రి వారికి రేకెత్తించండి. వాళ్ళకి ఎలా చెబితే అర్థం వద్దు తండ్రి, నన్ను వాడుకుంటారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా కొన్ని విలువైన సంగతులు విందాం. రాను రాను మన క్రైస్తవ్యం క్రిస్మస్ వాతావరణాన్ని మార్చేస్తుంది. రాను రాను వాక్యం విలువ తగ్గుతుంది, అనవసరమైన విషయాలు ఎక్కువ అవుతున్నాయి. ఒకప్పుడు క్రిస్మస్ అంటే ఒక అర్థం ఉండేది. ఒక మరియమ్మను చూపించేవారు, ఒక యోసేపును చూపించేవారు, గొర్రెల కాపర్లు, ఇలా చక్కటి అర్థాలు ఉండేవి. చదువు రాని అనేకులైన పామర్లకు వాళ్ళకి అర్థమయ్యేలా నాటికల ద్వారా చూపించేవారు. ఇప్పుడు నాటికలు పోయాయి, డ్యాన్సులు వచ్చాయి. ఈ డ్యాన్సుల పేరుతో ఏం చేస్తున్నారంటే ఎగురుతున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎగురుతున్నారు, ఎవరు బెళ్ళప్పు వాళ్ళు ఇస్తున్నారు. సంబరాల్లో, తీర్థాల్లో ఎలా అయితే అడావుడిగా తిరుగుతారో అలా అడావుడు అడావుడిగా తిరుగుతున్నారు. క్రిస్మస్లో క్రైస్ట్ మిస్ అయిపోయాడు. క్రిస్మస్లో క్రీస్తు కనుమరుగైపోతున్నాడు. అందుకే చేసేవి అర్థవంతంగా మనం చేయలేకపోతున్నాం. కనుక బయట వాళ్ళు ఏమంటున్నారంటే అది క్రైస్తవుల పండగరా అంటారు. వాళ్ళు అలా అన్నారంటే మనం ఫెయిల్ అయిపోయాం. గుర్తుపెట్టుకోండి, ఇది క్రైస్తవులు పండగను బయట వాళ్ళు అనకూడదు. బయట వారు ఏమనాలంటే ఇది దేవుడు ఒక రోజు వచ్చిన రోజుని జ్ఞాపకం చేసుకుంటున్నారా అని చెప్ప. అలా చెప్పలేకపోతున్నారంటే చూపించేదాన్ని చూపించలేకపోతున్నాం, క్రైస్ట్ని కనబరచలేకపోతున్నాం, పండగను చూపిస్తున్నాం. అడావుడు అడావుడుగా తిరుగుతాం, బాగా వండుకుంటాం, బాగా తింటాం, బాగా ఎగురుతాం, ఎటకారాలు ఆడుకుంటాం, ఇక్కడికి వస్తాం, ఏవో ముచ్చట్లు మాట్లాడుకుంటాం, అయిపోయింది అమ్మాయి అని వెళ్ళిపోతాం. అదే క్రిస్మస్ అంటే. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే క్యారల్స్ పేరుతో కొట్టుకుంటున్నారు.
నేను ఒక మాట్లాడుతున్నాను, క్రిస్మస్ చెయ్యొద్దనక, చేద్దాం. దేవుడు ఆనందించేలా చేద్దాం, ప్రభువుకి మహిమ వచ్చేలా చేద్దాం, అర్థవంతమైన వాక్య నడిపింపులో చేద్దాం. అనేకులకు ఈయన పుట్టుకను గూర్చి బాహాట కార్యక్రమాల్లో బాహాటంగా ప్రకటిస్తాం. క్యారల్స్ పేరు మీద ఎంత అల్లరి జరుగుతుందండి. క్రిస్మస్ తాత అంటున్నారు, ఏదో ముసుకేస్తున్నారు. ఆ ముసుకేసినోడు వాడు కుదురులేనోడు, వాడు అల్లరి అల్లరి పనులు చేస్తాడు, ఎగురుతాడు, అలా ఎగురుతాడు, ఇలా ఎగురుతాడు, డ్యాన్స్ చేస్తారు, డప్పులు కొడుతున్నారు. ఎంత అంటే ఒక వీడియో వచ్చింది, చూపించకూడదు. కానీ ఆ పాస్టర్ గారు కానీ అక్కడ బైబుల్ కానీ స్టార్ కానీ కనబడకపోతే ఖచ్చితంగా దాన్ని ఏమనుకుంటారు చెప్పండి, ఏదో సంబరం జరుగుతుంది అనుకుంటారు. ఆ డప్పులు, ఆ ఎగుర్లు, ఆ కింద పడ్డం, మీద పడ్డం, క్యారల్స్ అనే దానికి పేరు పెట్టడం. అడుగుతాను, క్యారల్స్ అంటే తెలియదు మనకు, సేహత్తం అంతే. క్యారల్స్ అంటే తెలియదు. మరి ఎలా చేస్తున్నారు అంటే క్యారల్స్ వాళ్ళు చేస్తున్నారుగా, చేసేస్తున్నాం. ఎవరు? ఫారినర్స్. ఫారినర్స్ క్యారల్స్ చేశారు కనుక చేస్తాం. ఫారినర్స్ సూట్లు వేసుకుంటారు, మన వాళ్ళు ఎండాకాలంలో, పచ్చి ఎండాకాలంలో సూట్లు వేసేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టి చేసేస్తాం. నేను అడుగుతున్నాను, వాళ్ళు చేశారు, వాళ్ళు చేసిన దానికి ఒక అర్థం ఉంది. క్యారల్స్ అంటే ఫ్రెంచ్ వర్డ్. ఫ్రెంచ్లో మనకి మ్యాప్లో నార్త్ ఫోల్ అని ఒక ఫోల్ ఉంటుంది, మ్యాప్ పాయింట్. అక్కడ బాగా చలి ఎక్కువ ఉంటుంది. ఆ చలి ఎక్కువగా ఉన్న దగ్గర మీరు గమనించండి, ఎంత చలి ఉంటుందంటే వర్షం పడుతున్న వర్షం మంచుగడ్డలు అలా పడతా ఉంటాయి. ఆ పడుతున్న మంచుగడ్డలు మనం చూస్తున్నప్పుడు ఇక్కడ అర్థమైపోద్ది, మైనస్లోకి పడిపోతుంటుందండి చలి. అంత ఘోరమైన చలిలో వాళ్ళ చలికి బిగిసిపోతుంటారు. ఆ చలికాలం అలా గడుస్తూ 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 ఉండగా, ఆ గడుస్తున్న టైంలో వాళ్ళకి సరిగ్గా డిసెంబర్ 22 నుండి కొంచెం సూర్యుడు ఎక్కువ టైం ఉండడం స్టార్ట్ అవుతాడు. డిసెంబర్ 22 నుంచి ఎప్పుడైతే వాళ్ళకి సూర్యుడు ఉండడం స్టార్ట్ అవుతాడో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బయటకు వస్తారు పిల్ల పాపలతో. నార్త్ ఫోల్లో వాళ్ళు బయటకు వచ్చి ఈ క్యారల్స్ పేరుతో అంటే ఒక మంట వేసుకుని ఆ మంట చుట్టూ పరిగెడుతూ వాళ్ళ సంస్కృతి సంబంధమైన పాటలు పాడు, దీన్ని క్యారల్స్ అంటారు. క్యారల్స్ అంటే పాటలు పాడుతూ డ్యాన్స్ వేస్తూ ఒక వెలుగు చుట్టూ తిరిగేదాన్ని క్యారల్స్ అంటారు. కానీ రోడ్ల మీద తిరిగేదాన్ని క్యారల్స్ అంటారు. వాళ్ళ అర్థం అది. ఈ క్యారల్స్ ఇలా చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళు తిరుగుతూ తిరుగుతూ ఇలా 22 నుంచి ఎప్పుడైతే వీళ్ళు తిరుగుతారు, అమ్మ మాకు సూర్యుడు ఎక్కువ వస్తున్నాడు, ఇక మాకు వేడి పుడుతుంది, మంచు తీవ్రత తగ్గుతుందని ఒక సెలబ్రేషన్ చేసుకుంటారు. ఆ సెలబ్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఈ మంట చుట్టూ పాటలు పాడతారుగా, సరిగ్గా 22 దాటి ఇంకో 3 రోజులు దాటితే ఏమవుతుంది, క్రిస్మస్ వస్తుంది. ఈ క్రిస్మస్ వచ్చే టయానికి వీళ్ళు ఏమనుకున్నారంటే, ఎలాగూ మనం మంట వేసి పాటలు పాడుతున్నాం, ఆ పాడే పాటలు ఏదో దేవుని కోసం పాడితే బాగుంటుంది కదా అని ఎవడో నీలటు నాలుగు సలహా ఇచ్చాడు. అవును కదా, మన జానపద గీతాల కన్నా మన గీతాలలోనే దేవుని పాటలు పాడితే బాగుంటుందని దేవుని పాటలు పాడడం స్టార్ట్ చేశారు. అలా దేవుని పాటలు పాడతారు. అలా పాడుతూ 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 అక్కడ వాళ్ళ మంట వేసుకున్నారు కనుక, వాళ్ళ మంట దగ్గర పాటలు పాడుతున్నారు కనుక దాన్ని ఫ్రెంచ్లో క్యారల్స్ అన్నారు. నేను అడుగుతున్నాను, మరి మనం ఎందుకు పాడుతున్నాం? తెలియదు, వాళ్ళు పాడారు పాడేస్తాం. పోనీ చేస్తే చేశారు, ఒక అర్థవంతంగా చేస్తాం, చెయ్యి. ఇలా క్యారల్స్ పేరుతో ఊరు ఊర తిరిగి ఎవరు అన్యులు, 4-5 ఇల్లులు అన్యులు ఉంటారు. అన్యుల దగ్గర క్రైస్తవులు ఒక 10 ఇల్లు మనం ఉంటాయి. అన్యుల దగ్గరికి మనం వెళ్ళి ఏం చేస్తాం చెప్పినా, వాళ్ళు డోర్లు కొట్టి సీరియస్గా నిద్రపోయిన అర్ధరాత్రి 12:30 వాళ్ళని లేపేసి వాళ్ళు సీరియస్గా మాట చెప్తాం, దావీదు పట్టణం ముందు నీడ రక్షకుడు మీ కొరకు పుట్టాడు. అడిగి ఎలా ఉంటుందండి, ఎప్పుడు పుట్టాడు అని అడుగుతాడు. 2000 మరి 2000 కూడా ఇప్పుడు ఎందుకు నన్ను లేపేస్తావు అని అడుగుతాడు. సీరియస్గా వాళ్ళని వెళ్ళి నిద్రలో లేపేస్తాం, దావీదు పట్టణం మంది రక్షకుడు పుట్టాడంటే పుట్టాడులే పుట్టాడని అడుగుతున్నాడు. ఆ పుట్టిన ఆయన గురించి పొద్దున్న చెప్పొచ్చుగా, ఇలా అర్ధరాత్రి ఎట్లు గోలేటి, అపార్ట్మెంట్ చుట్టూ గొడవలేంటి, ఈ వీధుల్లో గోలేటి అంటే తిరగేసి వాళ్ళని అడిగా ఏమని చెప్పను, ఏ మీరు సంవత్సరానికి 70 పండగలు చేస్తున్నారు, మేము ఒక పండగ చేత వచ్చిందని ఇదో లాజిక్ మనకి. నేను అడుగుతున్నాను, చెయ్యొద్దంటలేదు, చేద్దాం, కానీ ఇతరులు అసహించుకుని ఇలా చేయొద్దు.
ఇతరులు మనల్ని అనేలా చేయొద్దు, ఇతరులు మనల్ని అర్థం చేసుకునేలా మన ప్రభువును గణపరిచేలా చేద్దాం. ఇతరులకు నిద్రలు పోగొట్టేలా కాదు, వాళ్ళ నిద్రలో కూడా యేసుప్రభు కొరకు ధ్యానించేలా చేద్దాం, అర్థవంతంగా చేద్దాం. ఎలా చేద్దాం? నీలాటోడు నాలాటోడే ఇతరులను ఎక్కిరించే వాళ్ళు మొదటి శతాబ్దంలో ఎక్కువైపోయారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పినా వాళ్ళ తాతల పేర్లు చెప్పుకుని బతికేస్తున్నారట. ఎవరి పేర్లు? తాతలు. అప్పుడప్పుడు తాతల పేర్లు చెప్తుంటారు, చూసారా? ఏమని? మా తాత తోపురా, మా తాత తురుమురా, మా తాత నేతులు నాకారు, తెలుసా? మీరేం అడుగుతున్నారు అంట. నెక్స్ట్ ఏదైనా అడగండి. మా తాతలు నేతులు నాకారు. ఈ గొప్పలు చెప్పుకునే బ్యాచ్లు ఎక్కువైపోతారు. మాది బలానా కులం రా, మా తాత మీసాల మీద ఏ కాయలు నిలబెట్టాడు, ఏంటండి జీకే పెట్టి చెప్పండి. నిమ్మకాయలు. నేను అడుగుతున్నాను, తాత మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టాడంటే స్నానం చేయడా? నేను సీరియస్గా అడుగుతున్నాను, మీసాల మీద నిమ్మకాయలు ఎప్పుడు నిలబడతాయండి? ఎవడైతే స్నానం చేయడో ఆడి జుట్టు మట్టెడ్డేస్తుంది, ఎవడైతే స్నానం చేయడో ఆడి గడ్డం మీసాలు ఏమవుతాయి? మట్టెడ్డేస్తాయి. బాగా స్నానం చేయకుండా ఉండి ఆడి నెలల నెలలు స్నానం చేయడైతే ఇవి గట్టిగా అయిపోయి మట్టి పడేసి అప్పుడు అది స్ట్రాంగ్ అవుతాయి. కనుక నిమ్మకాయలే కాదు, వంకాయలు కూడా నిలబెట్టచ్చు. మీ తాత స్నానం చేయడం చెప్పు అంటే తాతలు గొప్పలు చెప్పుకునే వాళ్ళు, కులం గొప్ప చెప్పుకునే వాళ్ళు, మేము ఇది అని చెప్పుకునే అనేకులు మొదటి శతాబ్దంలో ఎక్కువైపోయారు. వంశాలు, మేము పలానా వంశం, మేము పలానా వంశం. కొంతమంది మనకి తెలుగులో ఎక్కువైపోయారండి, ఏ మా బ్లడ్ ఏటో తెలుసా? ఏటి బొద్దింక బ్లడ్ మీది? మా బ్లడ్ ఏంటో తెలుసా? మా వంశం ఏంటో తెలుసా? మాది అది ఏంటో తెలుసా? రే మా బ్లడ్లోనే ఉందిరా, ఏముంది? షుగర్ ఉందా? బీపీ ఉందా? ఏముందని అడుగుతున్నాను. ఇలా పేర్లు చెప్పుకునే వాళ్ళు లేరు. ఏల కన్నా 1000 రెట్లు ఎక్కువ వాగే వాళ్ళు ఉన్నారు మొదటి శతాబ్దంలో. వంశం పిచ్చోళ్ళు ఉన్నారు. ఈ వంశం పిచ్చోళ్ళు అంటున్నారట, యేసుక్రీస్తు పుడితే లేదా మెస్సయ్య పుడితే, అభిషక్తుడు పుడితే మా తెగలో మా వంశంలో పుట్టాలి, కానీ ఏరే వాళ్ళ వంశంలో పుట్టాడంటే మేము ఒప్పుకోం. పైగా ఆ పల్లెటూరు పిల్ల గర్భాన పుట్టాడంటారేంటి? పైగా ఆ వడ్లవాడు తండ్రిగా ఉన్నాడంటారేంటి? యోసేపు మరియలు మనకు తెలియదా? వాళ్ళ అన్నదమ్ములు మనం ఎరుగిన వారమా? ఆ పల్లెటూరు గర్భాన్న, పైగా ఆ తృణీకరింపడ నజరేతు నుంచి మెస్సయ్య రావడం ఏంటి? రాడు. వస్తే దావీదు వంశవృక్షం మా నుంచి రావాలి, వస్తే అబ్రహాం పిల్లలు మా నుంచి రావాలి, మా వంశం నుంచి తప్ప ఇక ఏ వంశం నుంచి యేసు ప్రభు రాకూడదని గొప్పలకు పోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారట. వీళ్ళెల్లరూ చెప్పినా రంగులు పూసుకున్న నీతిమంతులట. ఒక ఉదాహరణ చెప్పనా? ఒకరోజు అడవిలుండే నక్క, గుంట నక్క, ఊళ్ళోకి వచ్చిందట. బాలమిత్ర కదే ఇది. అడవులుండే గుంట నక్క ఊళ్ళోకి వచ్చింది, కుదురుగుండే నక్క కుదురుగుండక ఊళ్ళోకి వెళ్ళి చిన్నపిల్లని మెక్కేద్దామని తిరుగుతుందట. చిన్నపిల్లని, కోడిపిల్లని ఎత్తుకెళ్ళిగుతున్న ఈ దొంగ నక్క, గుంట నక్క, ఆ నక్కి నక్కి తిరుగుతున్న ఈ నక్క నీలాటోడు నాలాటోడు ఎవడో చూశాడు. సరిగ్గా నడ్డి మీద ఒకటి పడేశాడు. ఎప్పుడైతే సరిగ్గా నడ్డి మీద ఒకటి పడేశాడు, ఆ పడేసిన వెంటనే కయ్యమని పారిపోయి ఆ కంగారులు అందరూ తౌరుకొస్తుంటే సరాసరి వెళ్ళి రంగుల డబ్బాలు అడిపోయింది. రంగుల డబ్బాలు ఎప్పుడైతే పడిపోయిందో అది వెళ్ళిపో, అందరూ వెళ్ళిపోయే వరకు అలా చూసింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత రంగుల్లోంచి పైకి వచ్చి జాగ్రత్తగా అడవులోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఇది అడవులోకి వెళ్ళిపోతుందో మిగిలిన జంతువులన్నీ చూసే, అరే ఏదో కొత్త జంతువు వస్తుందిరా, చాలా రంగులు వింత వింతగా ఉన్నాయి అని మిగిలిన జంతువులు అనుకున్నాయి. ఇదేదో కొత్తగా ఉందిరా, కొత్త జంతువులా ఉంది, సింహం కన్నా కొత్తగా ఉంది, బహుశా మన కొత్త రాజేమో అనగానే అందరూ ఇది ఇలా ఈ రంగుల నక్కి ఇలా వెళుతుంటే మిగిలిన జంతువులన్నీ భయపడి, రాజా స్వాగతం స్వాగతం స్వాగతం, నన్ను రాజా అంటున్నారేంటి అనుకుంది ఇది మనసులో. తర్వాత ఇలా ఇలా చూసుకుంది రంగులు బాగుని, ఆహా ఏదో అనుకుంటున్నారని చక్కగా ఆ జేజేలు పలికింది. ఆ ఎప్పుడైతే రాజా రాజా అనగానే పొగిడేసరికి ఇంక పొగిడితే కింద ఉంటాం కదండి, ఆ బండ కూర్చుంది. ఉదయం భోజనం, ఉదయం టిఫిన్ తెస్తున్నారు, మధ్యాహ్నం భోజనం తెస్తున్నారు, సాయంత్రం భోజనం అంటే 3 పూటలకు కావలసిన మాంసాహారం తెస్తున్నారు. చక్కగా మెక్కింది ఆ గుంట నక్క.
బాగా తింటుంది తింటుంది తింటుంది. ఈ లోపల అలా తింటూ తింటూ ఉండగా వర్షం వచ్చేసింది, రంగంతా పోయింది. ఎప్పుడైతే రంగంతా పోయిందో కంగారు వచ్చింది మిగిలినవన్నీ. అరే ఇది కొత్త రాజు కాదు, గుంట నక్క అని అర్థమైంది. మిగిలినవన్నీ తన్నాయి, ఆ నక్కను సరే కయ్యమని మళ్ళీ అడుగులు ఉప్పారు. ఇది మీకు అర్థమైతే ఇలా నీతి మంతులని రంగులు పూసుకున్న నక్కలన్నీ యేసుప్రభు పుట్టుకుని వంకెడతున్నాయంట. మేము నీతి మంతులు, మేము అబ్రహాం పిల్లలు, మేము దావీదు వంశవృక్షమని చెప్పుకుంటున్నా, ఈ వంశాల పిచ్చున్న వాళ్ళు యేసుప్రభు పుట్టుకుని వంకెడుతున్నారు, మరియమ్మని నిందిస్తున్నారు, యోసేపుని నిందిస్తున్నారు. వాళ్ళ నుంచి రావడం ఏంటి పల్లెటూరోళ్ళు? ఆ వడ్రవాణి కుమారుడిగా పిలవబడ్డం ఏంటి? మెస్సయ్య వస్తే నజరేతులో కాదు మా ద్వారా రావాలని ఇలాంటి వంకర మాటలు మాట్లాడుతున్న వారికి మక్కలు ఎరగొట్టడానికి ఒక మాస్టర్ లైన్లోకి వచ్చాడు. ఆ మాస్టర్ మత్తయ్య. ఆయన లెక్కల మాస్టర్. ఆయనే లెక్కలు, ఆయన వేసిన లెక్కలు ఈరోజుకి మనకు అర్థం కావని నమ్మగలరా? మీరు ఎప్పుడైనా మీరు చూడండి, ఏ క్రిస్మస్ అయినా మీరు చూడండి, మొదట అధ్యాయం మొదట వచనాలు ఆ మిగిలిన వచనాలు జోలుకుపోరు. ఎందుకంటే ఏం లెక్కలు, ఆ లెక్కలు తేలు. మనకి ఏ ఎక్కం వచ్చు? రెండు ఎక్కం వచ్చు, అది 10 వరకు వచ్చు. 2:11 ఏంటంటే రేపు ఉదయం కనబడినట్టమ్మా. మనం ఎలా అంటే చెప్పిన మనకు రెండు ఎక్కమో వచ్చు అని అడుగుతున్నాను. ఈయన చాలా లెక్కలు రాశాడు. ఈయన మత్తయి సువార్త మొదటి అధ్యాయం ఎలా రాస్తాడు తెలుసా? అబ్రహాము కుమారుడైన దావీదు వంశావళి, యేసుక్రీస్తు వంశ, ఈ ముగ్గురు ఒక లైన్లో పెట్టి ఈయన ఒక పెద్ద వంశవృక్షాన్ని పెట్టి దానికి ఒక లెక్కేస్తాడు. ఆ లెక్క ఎవడకు పడితే ఆడికి అర్థమవుతుంది. 14 ఈ 14 కలిపి దానికి ఒక లెక్కేస్తాడు. ఆ లెక్కలో యేసుక్రీస్తు వచ్చాడని ఒక వంశవృక్షాన్ని, దాని పేరు జీనియాలజీ అంటారు. లెక్క వంశవృక్షాన్ని పెడతాడు, ఆ వంశవృక్షంలో కొన్ని పేర్లు రాస్తాడు. చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే అర్థమెటిక్తో పాటు ఒక లెక్కలు ఉంటే దాని పేరు రీజనింగ్ అంటారు. అర్థమెటిక్ వేరు, రీజనింగ్ వేరు. రీజనింగ్లో బ్లడ్ రిలీజన్ అని కొన్ని లెక్కలు ఉంటాయి. అందులో ఇలా అడుగుతారు, ఏమంటారు తెలుసా? ఫోటోలో ఒకడు ఉన్నాడట, ఫోటో కింద ఒకడు ఉన్నాడు. ఫోటోలో ఉన్నాడంటే చచ్చిపోయాడని. ఫోటోలో ఒకడు ఉన్నాడు, ఆ ఫోటోలో ఉన్న ఆయన బయట ఉన్న ఆవిడికి నాన్న అయ్యాడు, ఈవిడికి ఇద్దరు పిల్లలు పుట్టారు, ఈడికో 4 పిల్లలు పుట్టారు, ఈయను ఈ పిల్లోడిని ఇంకోటి చేసుకున్నారు, ఈ చేసుకుని ఇంకో పిల్లలు పుట్టారు, ఈడికి మళ్ళీ పిల్లలు పుట్టాడు, వీళ్ళు వచ్చి వీళ్ళ అక్కయ్య గారు అబ్బాయిని చేసుకుని, ఈడు వాళ్ళ అక్కగారు తమ్ముని చేసుకున్నారు. ఇలా ఒకరిని ఒకరు చేసుకున్న తర్వాత ఈడు వెళ్ళి ఫోటో ముందు నిలబడ్డాడు. ఈ నిలబడినోడు కాదు, అందులో ఉన్నాడు. ఏమవుతాడు? ఇది లెక్క. ఏమవుతాడు? ఏదో అవుతుందండి అని వచ్చేస్తాం మనం ఇంటికి పేపరాలు ఇచ్చేసి. దానికి లాజిక్ ఉంటుంది రీజనింగ్లో. పైగా ఈ రీజనింగ్లు, ఈ బ్లడ్ రిలేషన్లో లాజిక్ ఏముంటుందంటే మగాళ్ళందరికో గుర్తిస్తారు, ఆడవాళ్ళందరికో గుర్తిస్తారు. ఇప్పుడు లెక్కెట్టుకుంటూ కూర్చోరు, తాత అవుతాడు, పీత అవుతాడు, ఏమి లెక్కెట్టరు. దానికి లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఒక వరసేసి 2 కూడి దాన్ని ప్లస్ చేసి ఈక్వల్ టు కొడితే ఆడేమవుతాడు, ఎలాంటి వంకర లెక్కని వచ్చేస్తాడు. దానికి ఒక లెక్క ఉంటుంది. అలాగే మత్తి కూడా లెక్కలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఓ పెద్ద వంశవృక్షం ఇచ్చాడు. కావాలని 14 ఇచ్చి 14 కొన్ని పేర్లు వదిలేస్తాడు. కావాలని ఒక వంశాన్ని వేరేలా చూపిస్తాడు. ఏముంది ఆ లెక్క అంటే, యూదులకి మత్తయికి ముఖ్యంగా ఈ యూద సంస్కృతిలో వాళ్ళకి అర్థాలు ఉంటాయి, అర్థాలు వెనకాల నెంబర్లు ఉంటాయి, నెంబర్ల వెనకాల అక్షరాలు ఉంటాయి, అక్షరాలతో కొన్ని నెంబర్లు. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఆల్ఫా అనేది ఆ వాళ్ళకి, ఒమేగా అంటే చివరాక్షరం వాళ్ళకి, ఆ నుంచి అమ్మహ అంటాం కదా వాళ్ళకి, ఆల్ఫా ఒమేగా అలాగే ఆ అమ్మహ అన్నమాట. అంటే వీళ్ళ ప్రతి దానికో నెంబర్ ఉంటుంది, ఆకో నెంబర్ ఉంటుంది, ఈకో నెంబర్ ఉంటుంది, ఊకో నెంబర్ ఉంటుంది. అంటే నెంబర్తో మాట్లాడతారు, నెంబర్లోంచి మాట్లాడతారు. మనకు ఉంటాయి నెంబర్లు 1, 4, 3 చెత్త చెదారం ఇవి. అలాంటి దరిద్రం కాదు. వాళ్ళ నెంబర్లు వేరు. ఆ నెంబర్లు మళ్ళీ కూడితే, ఈ మొదటి అధ్యాయ నెంబర్లు అన్నీ కూడితే మళ్ళీ ఓ పేరు వస్తుంది. ఆ పేరు ఎవరు తెలుసా? దావీదు. నేను ఇప్పుడు చెప్పను కానీ లెక్కలని, అక్కడ కావాలని కొన్ని పేర్లు తెస్తారు. వీళ్ళు గొప్పలు పోతున్నారు కదండి, మేము దావీదు పిల్లలు, మేము అబ్రహాం పిల్లలు, దేవుడు మా ద్వారానే మా తాతల వాళ్ళు అంటున్నారుగా, దేవుడు మా పక్షమున ఉన్నాడని మాట్లాడుతున్నారుగా. ఇలాంటి వారికి దేవుడు ఎలా ఉన్నాడో చూపించాలనుకున్నాడు మత్తయ్య.
ఈ రంగుల నక్కలన్నిటికీ రంగులు వదిలించాలను. ఏం చూపించాడు ఒకసారి రండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం బైబిల్ చూడండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరట? ఇది యేసుక్రీస్తు వంశావళి. ఇప్పుడు యేసుక్రీస్తు వంశావళిలో ఎవరున్నారంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయని మనుషులు ఉన్నారట, వీళ్ళు ఊహించని మనుషులు ఉన్నారు. అందులో ఎవరున్నారు? మీరు ఏ అబ్రహాము నీతిమంతుడని చెప్పుకుంటున్నారో, ఏ దావీదు నీతిమంతుడని చెప్పుకుని మీ తాతల పేర్లు చెప్పుకుని బతుకుతున్నారో, మేము యూదులం అని మీరు చెప్పుకుంటున్నారుగా, మీ యూద జాతి ఏ యూదునైతే బట్టి చెప్పుకుంటున్నారో, ఆ యూదుడు నీతిమంతుడని మీరు వెనకేసుకొస్తున్నారుగా. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నానన్న. ఆ ప్రశ్న ఏంటంటే, నాలుగు పేర్లు, అందులో మొదటి పేరు తామారు, రెండో పేరు రాహాబు, మూడో పేరు రూతు, నాలుగో పేరు ఉరియా, ఐదో పేరు మీరు ఎక్కిరిస్తున్నారుగా మరియమ్మ. అంటే ఈ పేర్లన్నీ ఎవరు తీసుకొస్తున్నారు? కావాలనుకొని పేర్లు తీసుకొస్తున్నాడు. ఎందుకు ఈ పేర్లు తీసుకొస్తున్నాడంటే, వీళ్ళు యూదులను గొప్పలకు పోతున్నారుగా వంశం పేరు చెప్పుకుని, మీరు ఏ యూదులను గొప్ప చెప్పుకుంటున్నారో, ఇప్పుడు ఆ యూదాయే తామారుని ఏమన్నాడు తెలుసా? నువ్వు నాకన్నా నీతిగా ప్రవర్తించావా? మీరు ఏ యూదా వంశవృక్షం అని చెప్పుకుంటున్నారో ఆ యూదాయే అన్నాడు తామారు, నువ్వు నాకన్నా నీతిమంతురాలు. అంటే దేవుని దృష్టిలో ఎవరు నీతిగా కనబడుతున్నారు తెలుసా? మీ అయ్యా మీ పితరుడైన యూదా కాదు, బయట ఆవిడ అన్యురాలైన తామారు. దేవుడు తాతలను చూసో, దేవుడు తండ్రులను చూసో, దేవుడు మన వెనకున్న వారిని చూసో, మనకి నీతినివ్వడు. మనల్ని చూసి మన నీతి మనకిస్తాడు. మనం ఎలా ఉన్నామో దాన్ని బట్టే నీతినిస్తాడు. ఇప్పుడు తామారు ఎలా నీతిమంతురాలైంది? తాను ఏదో యూదుల్లో పుట్టడం వల్ల కాదు, అసలు ఆవిడ యూదురాలే కాదు, ఇస్రాయేల్రాలే కాదు, ఆవిడెవరు? ఒక అన్యురాలు. ఒక అన్యురాలు ఎలా నీతిమంతురాలైంది? నీతికి నిలబడింది, దేవునికి భయపడింది, ఆ పద్ధతి దాటిపోకూడదు అనుకుంది, ఆ వంశాన్ని పట్టుకునే ఉండాలనుకుంది, అందుకు ఆమె నీతిమంతురాలయ్యింది. ఇప్పుడు చెప్పండి, యూదా నీతిమంతుడా? చెప్పండి, తామారు నీతిమంతురాలా? మీరు ఏ వంశం అంటున్నారో ఆ వంశంలో ఉన్న వాళ్ళు నీతిమంతులు కాదు. ఎవరు? యూదాకి ఎదురుగున్న తామారు నీతిమంతురాలు. రెండో ఆవిడ ఉంది, ఆవిడెవరు? రాహాబు. రాహాబు ఎలా నీతిమంతురాలయ్యింది? ఆవిడ ఎలా నీతిమంతురాలంటే, ఆవిడ కూడా బయట ఆవిడే, ఎక్కడో ఆ ఎరుకో పట్టణాల పరిసర ప్రాంతాల్లో ఎక్కడో ఉంటుంది. ఆ అక్కడున్న ఆవిడ నీతిమంతురాలైంది. ఎలా నీతిమంతురాలైంది? ఇస్రాయేల్ 12 గోత్రాలైతే, లక్షల మంది నడుస్తుంటే, వాళ్ళందరినీ యెహోషువ నడిపిస్తుంటే, ఆ నడిపిస్తున్నప్పుడు నేడో రేపో ఆ భూభాగాన్ని ఆక్రమించుకుంటారు, నేను మీ వెనకాల ఉన్నాను, మీదే విజయమైన దేవుడు మోసే దగ్గర నుండి చెప్పుకుని వస్తే వీళ్ళ సరాసరి అంతా వినేమన్నారు తెలుసా? దేవా నీకో విషయం చెప్పాలి, యెహోషువా నీకో విషయం చెప్పాలి, మోసే నీకో విషయం చెప్పాలి, ఇదిగో మమ్మల్ని నడిపిస్తున్న నాయకులారా మీకో విషయం చెప్పాలి. మనం వాళ్ళని జయించలేం, వాళ్ళ దృష్టికి మనం ఎలా ఉన్నాం? మెడతల వలే ఉన్నాం. నేను అడుగుతాను, నమ్ముతున్నారండి వీళ్ళు? దేవుడు ఈ భూభాగాన్ని ఈ ప్రాంతాలను మీకు ఇస్తున్నాడంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. పైగా వాళ్ళు ఏమంటున్నారు చెప్పినా బయట వాళ్ళని పొగుడుతున్నారు. వాళ్ళ దృష్టికి మనం మిడతల వలే ఉన్నాం, వాళ్ళ దృష్టికి మనం కనబడని స్థితిలో ఉన్నాం, వాళ్ళ దృష్టికి మనం చంపేస్తారు. కానీ వీళ్ళకి అర్థం కాని తిడి చెప్పిన, ఆ మిడతలకే యెహోవా తోడుంటే ఆ విజయం ఎవరు చెప్పండి? మిడతలదే. ఆ మిడతలకే యెహోవా తోడుంటే ఆ మిడతలైన ఇస్రాయేళ్ళదే విజయం. ఆ విషయాన్ని వారు మర్చిపోతున్నారు. ఎర్ర సముద్రం పాయిలైంది, ఎర్ర సముద్రం గుండా నడిచి వచ్చారు, ఫరో చనిపోయాడు, ఇన్ని అద్భుతాలు చూశారు, మన్నా తిన్నారు, నీళ్లు తాగారు, అరణ్యంలో అద్భుతాలు, మేఘం, అగ్నిస్తంభం, ఇవన్నీ చూసి దగ్గరకు వచ్చి నిజంగానే ఈ పట్టణాన్ని దేవుడు మనకిస్తాడని అనుమానిస్తున్న అవిటి విశ్వాసులు ఎవరు చెప్పండి? ఇస్రాయి. చూసిన వేళ నమ్మలేదు, చూడను కావిడ నమ్మింది. ఆవిడెవరు? రాహాబు.
ఏం చూసింది? ఏమి చూడలేదు. ఏం చూసింది ఆవిడ? ఆవిడ ఒక మాట అంది. ఏమందో తెలుసా? ఇదిగో మీ దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేశాడన్న వార్త మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయి. మీ దేవుడు మీ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఫరో రథాలని భగ్నం చేశాడన్నప్పుడు మా హృదయములు కరిగిపోయాను. దేవతల్లో దేవుళ్ళో మీ దేవుడు వంటి దేవుడు ఇంకెక్కడం లేడు. ఆకాశమందు కానీ భూమి ఎందు కానీ యెహోవా వంటి దేవుడు ఎక్కడం లేడు. ఖచ్చితంగా ఈ దేశాన్ని దేవుడు మీ చేతులకు ఇచ్చేస్తాడు. నాది చిన్న రిక్వెస్ట్, నన్ను నా తండ్రి ఇంటి వారిని మర్చిపోకండి అండి. నేను అడుగుతున్నాను, ఒక యేసు నమ్మినంత విశ్వాసం ఇశ్రాయేలుకు ఉందండి? ఒక వేసి నమ్మిన నమ్మకం ఇస్రాయేల్కి ఉందా? లేదు. అయితే ఒక మాట్లాడుతున్నాను, ఇస్రాయేలు నమ్మలేని టైంలో, అనుమానాలతో కూరుకుపోయిన టైంలో ఒకే ఒక్క తల్లి నమ్మింది. ఆ నమ్మిన తల్లి పేరు ఏం పేరు చెప్పండి? రాహాబు. మీరు ఎవరైతే గొప్పోళ్ళని చెప్పుకుంటున్నారో, వాళ్ళు అద్భుతాలు చూసి అపనమ్మకస్తులుగా ఉన్నారు, వాళ్ళు ఎర్ర సముద్రం గుండా నడిచి దేవుడిని అనుమానించారు, మోసే మీద తిరగబడ్డారు, దేవుడి మీద తిరగబడ్డారు, ప్రతి దానికి అనుమానించారు, కానీ ఎర్ర సముద్రాన్నే చూడని ఈవిడ జస్ట్ దేవుడిని నమ్మేసింది. చూసి నమ్మిన వేల కన్నా చూడక నమ్మిన రాహాబే నీతిమంతురాలు. మత్తయి ఏం చెప్పాలనుకుంటున్నాడు చెప్పనా? మేము గొప్పోళ్ళు, మా తాతలు నీతిమంతులు, వాళ్ళ నీతి మాకు వచ్చేస్తారని ఏదైతే వీళ్ళు చెప్పుకుంటున్నారో ఈయన అవుట్ సైడ్ నుంచి తీసుకొచ్చి ఒకవేళ అదే గొప్ప అయితే యోధా కన్నా తామారే గొప్పది అన్నాడు. ఒకవేళ ఇస్రాయేలే గొప్పాలనుకుంటే ఇస్రాయేల్ కన్నా రాహాబే గొప్పది. చెప్పండి అని అడుగుతున్నాడు. ఆ రంగులు వదిలిపోతున్నాయి అన్న అక్కలన్నిటికీ. మూడావిడ ఉంది, ఈమె వాతావరణం మరీ ఘోరంగా ఉంటుంది. ఆవిడెవరు? రూతమ్మ. ఎప్పుడైనా రూతు గ్రంథం చదివినప్పుడు అందరు చేసే పొరపాటు ఏంటంటే రూతు గ్రంథం ఒక్కటే చదువుతారు, ఎందుకంటే అత్తకోళ్ళ గొడవ సీరియల్లో ఉంటుందని. అది రకమైన ఇష్టం మనకి, చక్కగా అలాగ అర్థమైపోతుంది. ఈసారి అలా చదవకండి. ఈసారి రూతు గ్రంథం చదివినప్పుడు ఖచ్చితంగా న్యాయాధిపతులు చదవండి. న్యాయాధిపతులు ఏముంటుంది? న్యాయము కరువు అయిపోయింది. న్యాయాధిపతులను దేవుడు ఎందుకు పెట్టాడు? నీతి న్యాయాలు జరిగించాలి. కానీ న్యాయాధిపతులు న్యాయము తప్పారు, గొడ్డైపోయారు. చివరికి న్యాయాధిపతుల కాలంలో జడ్జిమెంట్లు జరగట్లేదు, గనకే ప్రవక్తలు రావాల్సి వచ్చింది. న్యాయాధిపతులే బాగుంటే ఎవరు అవసరం ఉండదు చెప్పండి? ప్రవక్తలు అవసరం ఉండదు. ఇప్పుడు న్యాయాధిపతులు అన్ఫిట్ అయ్యారు గనకే జనాల్ని సరిగ్గా పరిపాలించి ఇలా ఉండాలరా అని చెప్పడానికి ప్రవక్తలను దేవుడు లేదు. న్యాయాధిపతుల కాలం ఎలా ఉందో చెప్పిన ప్రతి వాడు తన తన ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. నీకు అర్థం కావాలంటే ఒక అధ్యాయం జోలికి వెళ్తాం. న్యాయాధిపతులు మీరు ఇంటికి వెళ్ళిన చదవండి 19వ అధ్యాయం. ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుందంటే సంసారంలో సంస్కారం లేదట ఎవడికి. ప్రతి ఒక్కడు చిన్నిళ్ళు ఒకటి, చెప్పండి పెద్దిళ్ళు ఒకటి. లేవీలు కూడా భార్య ఉండగానే మరొక ఉపపత్తిని తీసుకొచ్చాడట. ఆ ఉపపత్తి ఊరు ఏ ఊరు అంటే బెత్లహేములో సందర్భాన్ని పాడుతున్నాగా ఆ మేడం గారిది బెత్లహేమ్. దరిద్ర కుట్రాలి బెత్లహేములో వచ్చిందంటే ఈవిడెవరు? బెత్లహేములో పుట్టింది. ఎలా పుట్టింది? ఎలా పుట్టిందో, ఈ భయభక్తుల్లో పుట్టిందో లేదో కానీ భయభక్తులు లేకుండా ఉంది. ఏం చేసింది? ఎఫ్రాయిం మన్యులు ఉన్న లేవీడు ఎక్కడో బెత్లహేములో ఉన్న ఆవిడ ఉపపత్రిగా తెచ్చుకున్నాడట. తెచ్చుకుంటే ఏంటి? సిగ్గుమాలను పనిచేసింది. ఒక మాట అడుగుద్దని చెప్పండి, భార్య ఉండగా ఈవిడిని తీసుకొచ్చాడు, ఈవిడుండగా ఈవిడిని తీసుకొస్తే ఈవిడ ఉంటుందా? ఆవిడ లెక్కలు ఆవిడకుంటాయి. ఆవిడ లెక్కలేంటి? భార్య ఉండగా ఈయన నన్ను తీసుకొచ్చాడు కాబట్టి ఈయన ఉండగా చెప్పండి ఆవిడేమి యాది ఎందును, బాధ ఎందును, ఎడవను, ఎక్కడికి వెళ్ళిన నేను ప్రమాణం చేసిన వచ్చిన ఆవిడ కాదు కదా. జాగ్రత్త, మీ అందరికి చెప్తున్నాను నేను. భార్య ఉండకు ఇంకొక ఆవిడ తీసుకొచ్చి నా ప్రేయస్ అంటే ఎంత సిగ్గుమాలింది అయితే ఈవిడ ఉండగా ఈవిడ వస్తుందండి. సిగ్గుమాలింది కనుక వచ్చింది.
సిగ్గులేనిది కనుక వచ్చింది. ఇప్పుడు ఈ సిగ్గులేనిది ఒకవేళ నీతి నిజాయితీ ఉంటే, అయ్యో ఈయన ఒక ఆవిడకి భర్త, ఈమె జోలికి నేను వెళ్ళకూడదు, ఈయన జోలికి నేను వెళ్ళకూడదు అనుకోలేదు అనుకోలేదు. వచ్చింది, వచ్చి ఏం చేసింది, చెప్పా చేయకుండా ఇంకొకరితో వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన తప్పు చేసి మళ్ళీ బెత్తలేం వెళ్ళిపోయింది. బెత్తలేం వెళ్ళిపోతే ఈయన సిగ్గులేకుండా బతినడానికి వెళ్ళాడు. ఎవరు? ప్రేమికుడు లేవీడు. వెళ్ళి అన్నాడట, రా మరి ఇంకేదో జరిగింది, ఏదో జరిగింది అంటే భార్యను బతినాడు బతులాడుతున్నాడు, రా జరిగింది ఏదో జరిగింది ఇంటికి వెళ్ళిపోతుంది రా అంటే గారాబం చేసిందో ఆలస్యం చేసిందో ఏం చేసిందో తెలియదు కానీ మొత్తం మీద బతిమలాడు తీసుకొచ్చాడు. ఆ బెత్తలేవు నుంచి ప్రయాణం చేసి వస్తూ వస్తూ ఉండగా ఒక ఏరియాకి వచ్చారు, చీకటి పడిపోయింది. అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. రెస్ట్ తీసుకునే టైంలో ఒక వృద్ధుడు అన్నాడు, సీనియర్, ఆ ఊర్లు బాగుగా ఎరిగిన వాడు అన్నాడు. ఆయన అంటాడు, దయచేసి రాత్రులు ఇక్కడ తిరగకండి, దయచేసి రాత్రులు మెట్టికి నడివీధిలో గడపకండి. అక్కడ చూడండి 1921 ఉంటుంది, మెట్టికి రాత్రులు నడివీధిలో గడపకండి. ఏ రాత్రులు నడివీధిలో గడిపితే ఏమవుద్ది? దయ్యాలు తిరుగుతాయా? రాత్రులు నడివీధిలో గడిపితే ఏమవుద్ది? పొరుగు దయ్యాలు తిరుగుతాయి, సేవాలు తిరుగుతాయా? రాత్రులు నడివీధుల్లో తిరిగితే ఏమవుద్ది? ఏమవుద్ది? దయ్యాల కన్నా ప్రమాదకరమైన అక్కడ ఉంది చూడండి, పోకిరీలు తిరుగుతారు. ఆ పదం కరెక్ట్గా ఉంటుంది చూడండి, పోకిరీలు తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా ఎవరు తిరుగుతారండి రాత్రులు చెప్పండి? రాత్రులు తిరిగేది ఎవరండి? రాత్రులు ఎవరు? సైంటిస్టులు తిరుగుతారా? రాత్రులు ఎవరు తిరుగుతారు? అర్ధరాత్రులు మన ఈదుల్లో ఇలా తిరుగుతుంటారండి, పోనట్టుకుని ఇలా తిరిగి ఆ కట్టవలో పోతున్నాడు ఒకడు. అలాగా కట్టవల్లోకి ఆ తొప్పల్లోకి పోయి, ఒరే ఆగరంటే ఆగడు, కలిసి ఎవరిని కలిసి, అదో గేము. రాత్రులు తిరుగుతారు, ఇంకోటి తిరుగుతున్నారు చీకట్లో, రే ఏదోటి తొక్కేస్తావరా అక్కడ తిరుగుతారంటే అస్సలు ఆడికి ఎక్కదు. ఏం కూర, ఏం తిన్నావు, ఇంకా నిద్ర రావట్లేదా, ఇవాళ బాగా చలి ఎక్కువ ఉంది కదా అడుగుతున్నాను. రాత్రులు ఎవడు తిరుగుతాడు? ఓకరీల్. ఈరోజు టైటిల్ అన్నీ ఏంటి చెప్పండి? ఓకరీలే టైటిల్. దుర్మార్గులు, ఓకరీలు, బ్లేడ్ గాడు చెప్పండి, పనికి మాలినోడు చెప్పండి, ఇంకా టైటిల్ ఉన్నాయిగా చెప్పండి, ఇంకే చెప్పండి, వేస్ట్ గాడు చెప్పండి, ఇంకే ఉన్నాయి కానీ గాలోడు ఇంకా ఉన్నాయి టైటిల్. జంతువు, అదే యానిమల్, ఇంకా చెప్పండి, ఇంకా చెప్పండి. నా చిన్నప్పుడు ఒక టైటిల్ వచ్చింది, ఏం టైటిల్ చెప్పనా? యదవా. ఇంగ్లీష్లో చెప్పండి, ఈడియట్, చంటోడాడు. ఇలాంటివన్నీ వచ్చాయి, ఇలాంటి వాళ్ళన్నీ తిరుగుతున్నారు, ఇలాంటివన్నీ పెద్ద పేర్లు, ఇలాంటి దుర్మార్గులు ఈ రోజులో తిరుగుతున్నారు. అట తిరిగితే ఆ వృద్ధుడు చెప్పాడు, దయచేసి బయట తిరగకండి, లేవి ఇల్లారా, లేవిని కూడా వచ్చిన అమ్మ బయట తిరగకండి, తిరిగితే ఏమవుద్ది? అప్పటికి ఆ దుర్మార్గులు చూసేశారు, ఆ ఇంటి చుట్టూ ముట్టడేసేసారు. ముట్టడేసి ఒక మాట అన్నారు, ఆ లోపల ఉన్న మనిషిని బయటికి పంపండి. ఆ లోపల ఉన్న మనిషిని బయటికి పంపండి అంటే ఏం పంపాలి? ఆ ఆడావిడ కాదు, ఆ లేవీడైన మగాడిని బయటికి పంపాలి. ఘోరం ఏంటి చెప్పనా? మగోలికి మగోలు కావాలి. ఎంత పాపం అండి. న్యాయాధిపతుల కాలంలో ఎలా ఉందో చూడండి వాతావరణం. మగాళ్ళకి మగాళ్ళు, ఆడాళ్ళకి ఆడాళ్ళు. ఆ 19వ అధ్యాయం చదువుతుంటే గుండె బరువెక్కువే మాట ఏంటి చెప్పనా? ఆదికాండం 19వ అధ్యాయం గుర్తొస్తుంది. ఆదికాండం 19వ అధ్యాయంలో ఏముంది? సొదొమ గొమొర్రా ఉంది. అంటే ఆదికాండం 19వ అధ్యాయంలో ఉన్న సొదొమ గొమొర్రా మళ్ళా ఎక్కడ కనబడుతుంది? న్యాయాధిపతులు అంటే న్యాయాధిపతుల కాలంలో మళ్ళీ సొదొమ గొమొర్రా వాతావరణం వచ్చింది. పిల్లలు, పెద్దలు అందరూ ఆ రోజు లోతు లోతు కుటుంబాన్ని ఎలా చుట్టేస్తారో న్యాయాధిపతులు 19వ అధ్యాయంలో కూడా అలాగే చుట్టేశారు. భయం లేదు, భక్తి లేదు, మరి తప్పురా అని చెప్తే వినేవాడు లేడు, ఎవడికి వాడే ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు, నాయకుడు లేడు. అలాంటి టైంలో ఇస్రాయేల్లో ఒక మంచి, ఇస్రాయేల్లో ఒక చక్కటి విధానం, ఇస్రాయేల్లో ఒక బాగు కనబడలేని టైంలో తలుక్కుమని బంగారు బొమ్మలా కనబడిందంట ఒక తల్లి. ఎవరు చెప్పండి? రూతమ్. సంస్కారం బాగా ఉండండి. సంసారం ఉండగానే, సంసారం ఉండగానంటే భార్య ఉండగానే వేరొకరితో పోయేవాళ్ళు, భర్త ఉండగానే వేరొకరితో పోయేవాళ్ళు. సంస్కారం మరిసి, సంస్కారంలో సంసారాన్ని తుంగులో తొక్కి తప్పుడు పనులు చేస్తున్న టైంలో భర్త చనిపోయినా తప్పు చెయ్యని ఒక తల్లి తెర మీదకి వచ్చింది, ఆవిడే రూతమ్మ.
సంసారం అంటే ఎలా ఉండాలో చూపించింది, భక్తి అంటే ఎలా ఉండాలో చూపించింది. ఎవరు ఈవిడెవరు? మోయాబిరాలు. ఈవిడెవరు? యూదురాలు కాదు. ఈవిడెవరు? దావీదు కుమార్తె కాదు. ఈవిడెవరు? అబ్రహాము కుమార్తె కాదు. ఈమె ఎవరు? మోయాబీల పిల్ల. ఆ పిల్ల ఇలా అందే ఏమందో తెలుసా? అత్త నీకు మాట చెబుతాను అన్నది. అత్త అప్పటికే చాలా మాటలు చెప్తుంది. నా భర్తను చంపాడు యెహోవా, నా కొడుకుని చంపాడు యెహోవా, నీ భర్తను చంపాడు యెహోవా, పెద్దదాని భర్తను కూడా చంపాడు యెహోవా అని అడుగుతున్నాను. అన్నీ జరిగిపోయి గవర్నమెంట్ గింటేస్తుందండి. నీ భర్తను చంపాడు, పెద్ద కొడుకుని చంపాడు, చిన్న కొడుకుని చంపాడు అంటే వెంటనే రూతమ్మ, అవును అవును నిజమే అందా రూతమ్మ ఒక మాట అంది. ఎలుపా అమ్మ రూతమ్మ అంటే ఒక మాట అంది. రూతమ్మ ఒక మాట అంది. ఏ మాట అందో తెలుసు? అత్త మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక విషయం నేను గమనించాను. నేను వచ్చినప్పుడు నా అత్త ఎలాంటిదో కాదత్త నేను తెలుసుకున్నాను. అత్త నేను వచ్చినప్పుడు నా భర్త ఎలాంటిదో, నా మరిది ఎలాంటిదో, నా తోటికాళ్ళు ఎలాంటిదో కాదత్త నేను తెలుసుకున్నాను. ఇంటికి వచ్చినప్పుడు ఈ కుటుంబీకులు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్న నేను, ఈ కుటుంబం నమ్ముతున్న యెహోవా ఎలాంటోడో కూడా తెలుసుకున్నాను. అందుకే చెబుతున్నాను అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. నాకు వెళ్ళిపోయే అవకాశం ఉన్నా నేను వెళ్ళలేను, ఎందుకంటే ఈ దేవుని నీతిని ఎరిగిన నేను మళ్ళీ అనీతిలోనికి వెళ్ళలేను. యువర్ గాడ్ మై గాడ్, యువర్ పీపుల్స్ మై పీపుల్. అత్త చావో రేవో ఇక్కడే ఉంటానే తప్ప నేను ఎక్కడికి వెళ్ళనత్త. అది కదా నేను నీతి అంటే. పైగా బోయాస్ అంటాడు, ఏమంటాడు చెప్తున్నా అమ్మా తల్లి, నేను అబ్జర్వ్ చేస్తున్నావు అమ్మా, ఇజ్రాయెల్ దేశం అంతా మేము చూస్తున్నామమ్మా, నువ్వు ఎంత ఉత్తమరాలువో తెలుసా. మూడో అధ్యాయులు అంటాడు, నీ భర్త చనిపోయిన తర్వాత కుడుముకి కానీ ఎడమకు కానీ గొప్పవారిని కానీ కొద్దివారిని కానీ పిల్లల్ని కానీ యవనస్తులను కానీ ఎవరిని ఎంబడింపక అంత నీతి గుండిపోయావు యెహోవా ఎల్లని నీతి గొప్పదమ్మా అన్నాడు. ఇప్పుడు చెప్పండి మాతే చెప్తున్నాడు, ఇశ్రాయేలీలందరూ రకరకాల కాపరాలు చెడగొట్టుకుని బతుకుతున్న ఇశ్రాయేల్ మధ్య, ఇశ్రాయేలందరూ రకరకాల పాడు పనులు చేస్తున్న ఇశ్రాయేల్ మధ్య, చనిపోయిన స్పృహ కోల్పోయిన భార్యని 12 ముక్కలు నరికిన ఆ లేవీల వాతావరణం మధ్య, అన్యాయం చేసేది న్యాయం అనుకుంటున్న గొడ్డు మనుషుల మధ్య నీతికి పడి బతికిన ఒకే ఒక్క ఆడపిల్ల ఎవరు చెప్పు? రూతమ్మ. ఈ క్రిస్మస్ అధ్యాయంలో దేవుడికి నచ్చేది తామారు నచ్చుతుంది, దేవుడికి నచ్చేది రాహాబు నచ్చుతుంది, దేవుడికి నచ్చేది రూత్ అంటే బయట వాళ్ళే నచ్చుతున్నారు. దేవుడికి అడావులు చేసే వాళ్ళు నచ్చట్లేదు చూడండి. మా దేవుడు మా దేవుడు, క్రిస్మస్ క్యారల్స్ అది ఇది అని అల్లరి అల్లరి చేసే గొప్పలకు పోయి దేమాలో ఉన్న మనం నచ్చుతామో లేదో నాకు తెలియదు, కానీ ఈ అధ్యాయంలో బయట వాళ్ళు నచ్చుతున్నారు చూడండి. దేవుడికి బయట వాళ్ళు నచ్చుతున్నారు. తామారు నచ్చుతుంది, రాహాబు నచ్చుతుంది, రూతు నచ్చుతుంది, ఇంకెవరున్నారు చూడండి ముగించుకుందాం. 6వ వచనంలో ఉరియా భారీగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోన్ కన్నా ఉరియా భార్య బెత్షెబ అని చెప్పాలండి. కానీ ఆవిడ పేరు ఎందుకు చెప్పట్లేదు? ఆవిడ పేరు చెప్పరు, ఎందుకంటే ఆవిడ అలాంటి ఘనకారం చేసింది. చెప్పరు, చెప్పడానికి ఇష్టపడదు. ఏం జరిగింది మీకు తెలిసిన స్టోరీయే. వసంతకాలమున యుద్ధంలో బావుగా జరుగుతున్న వేళ, వసంతకాలమున యుద్ధము మోపుగా జరుగుతున్న వేళ, యుద్ధానికి పోకుండా గొర్రెల కాపర్ల స్థాయి నుంచి ప్రజలను కాసే స్థాయికి రాజుకి ఎదిగిన ఈయన దావీదు గారు మధ్యాహ్నం భోజనం చేసి చక్కగా రెస్ట్ తీసుకుని నైట్ అయిన సాయంత్రం అయిన తర్వాత పైకి లేచి అలా మేడ మీద తిరుగుతుంటే ఓ దృశ్యం కనబడ్డదట. ఎవరికి? దావీదు. పాడు దృశ్యం. వెంటనే పక్కకు వచ్చేయాలి. కౌరు పంపించాడు, ఎవరో భార్య, ఎవరు భార్య? ఉరియా భార్య. ఉరియా ఎక్కడున్నాడు? యుద్ధంలో ఉన్నాడు. ఈవిడ ఎక్కడుంది? ఇంటికాడ. పిలిపించాడు, భయం లేని తన. ఎప్పుడైతే పిలిపించాడో మీరు పాత నిబంధన ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అక్కడ పదం ఉంటుందండి, ఆమె స్నానం చేసి తనను శుద్ధినిగా చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిందని ఉంటుంది. మూలాలు ఏమున్నాయి చెప్పనా? ఆమె ఈ ఏమంటారు దీన్ని, ఋతుక్రమం జరుగుతుంది చూసారా, ఆ ఋతుక్రమం జరిగే టైంలో ఉందంట. అలాంటి టైంలో ఉందని ఎందుకు గ్రంథం రాస్తుందంటే, ఇప్పుడు ఋతుక్రమం జరిగిపోయి మరొక క్రమం ఏర్పడుతుందంటే
ఖచ్చితముగా అసలు అది ఉరియా గర్భం కాదు, ఇది పర్టికులర్గా దావీదు గర్భమే అని చెప్పడానికి గ్రంథకర్త ఇంట్ ఇస్తున్నాడు, సైంటిఫిక్ ఇంట్. అది పాపం జరిగిపోయింది, ఏమీ తెలియనట్టు ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి తెలియదు అనుకున్నారు. ఒక విషయం చెప్పిన, చీకట్లో పనులు చీకటకే తెలియవు అనుకుంటాం. విషయం ఏంటి చెప్పిన, చీకట్లో జరిగిన పనులు ఒకరోజు భూతంలో ఎదురొచ్చి ఎదురుగా నిలబడతాయి. ఏం కాదనుకుంటాం, ఏం కాదు కాదు, అంత అవడానికి ఎదురొస్తాయి. చీకట్లో పిల్లట ఏం తాగుతుందట, పాలు తాగుతుందట. బాగా గిన్నె లోపలికి ఎడేసిందంట, తలకాయ లోపలికి ఎట్టేసి గిన్నె అంతా చీకటికుంటుంది కదండి, ఎవరు లేరని కళ్ళు మూసుకుని ఎవరు నన్ను చూడలేదు తా. అప్పటికే లైట్ వేస్తే దాన్ని తెలుస్తలేదు, దానికి నడ్డి మీద ఎరగొడే కానీ దానికి అర్థం లేదు చూసారని. అలాగే ఈ చీకట్లో పనులు చేసుకుంటే ఏం కాదంట, ఏం కాదు కాదు, దొరికేస్తారు. దావీదు గారికి వార్త వచ్చింది, కంగ్రాచులేషన్స్, మీరు తండ్రి కాబోతుంది. గుడ్ న్యూస్. ఇది గుడ్ న్యూస్ కాదు, చెప్పండి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఆవిడ వైఫ్ కాదు, ఆయన యజమానుడు కాదు. ఇది గుడ్ న్యూస్ కాదు, బ్యాడ్ న్యూస్. కంగారు వచ్చేసింది, ఆవిడకి కంగారు వచ్చేసింది, ఈయనకి కంగారు వచ్చేసింది. ఇప్పుడు ఎలా 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 అంటే, అప్పటికి అబార్సన్ టెక్నాలజీ లేదు, అయితే అబార్సన్ చేయించేద్దరు లేదు అప్పటికి. ఎప్పుడైతే ఇలా కంగారు బస్కు అలా తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు, దావీదు గారికి థాట్ వచ్చింది, ఏం చేద్దాం, ఇంకా నెలలు నిండలేదు కనుక ఉరియాని యుద్ధం నుంచి పిలిపించారు. ఉరియాని యుద్ధం నుంచి పిలిపించారు. యుద్ధం మోపుగా జరుగుతున్నప్పుడు సైనికుడు, యుద్ధం మోపుగా జరుగుతున్నప్పుడు సైనికుని పిలిపించాడు. నేను అడుగుతున్నాను, యుద్ధాలు జరుగుతున్నప్పుడు సైనికులకి సెలవులు ఇస్తారండి? యుద్ధాలు జరుగుతున్నప్పుడు పోలీసులకు సెలవులు ఇస్తారా? రాస్తారు ఒకరు జరుగుతున్నప్పుడు పోలీసులు సెలవులు ఇస్తారా? సీఎం బందోబస్తులో పోలీసులకు సెలవులు ఇస్తారేమో అడగండి, ఉన్న సెలవులు క్యాన్సిల్ చేసి తీసుకెళ్ళిపోతారు మళ్ళీ. రాష్ట్రరోకంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు సెలవులు ఇవ్వరు, కానీ దావీదు గారు సెలవులు ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు సెలవులు? ఆయనకు థాట్ ఉంది, అందుకే సెలవులు ఇస్తున్నాడు. ఎవరికి? ఉరియా. ఎందుకు సెలవులు ఇస్తే సరాసరి ఇంటికి వెళ్తాడు, వాళ్ళ ఆవిడని కలుస్తాడు, నేరం ఉరియా మీద గెంటేద్దాం, ఐడియల్. తర్వాత మళ్ళీ వెళ్ళలేదు ఉరియా, ఎలవై ఇంటికి వెళ్ళిపోయా నీకు సెలవులు ఇస్తున్నానంటే, సార్ నెలం సార్ అని అక్కడ ఉన్నాడు. తర్వాత పళ్ళు పలహారాలు ఇచ్చాడు, పళ్ళు పలహారాలు తిని ఇంటికి వెళ్తాడంటే వెళ్ళలేదు అక్కడే ఉన్నాడు. తర్వాత భోజనం పెట్టాడు తిని వెళ్తాడు అనుకున్నా, వెళ్ళలేదు. ఇక ఓపెన్ అయిపోయాడు. దావీదు ఒక మాట అన్నాడు, వెళ్ళి కాలు గడుక్కో అన్నాడు. కాలు గడుక్క అంటే ఎబ్రూలో అర్థం, మన తెలుగులో కాళ్ళు అని ఉంది కానీ కాలు గడుక్క అని. ఎబ్రూలో అర్థం ఏంటి చెప్పిన, కాలు గడుక్క అంటే అక్కడ మూల అర్థం ఏంటంటే, వెళ్ళి మీ ఆవిడతో సుఖపడతాను. అది కూడా దావీదు చెప్పాలండి, అది కూడా దావీదు చెప్పాలి. వెళ్ళి కాలు గడుక్కో అంటున్నాడంటే, వెళ్ళి మీ ఆవిడని కాళ్ళు ఎందుకు కలాలి? ఇప్పుడు ఈ గర్భం ఉరియా మీద గెంటేయలేదు. చివరికి జరిగిన విషయం మీరు ఆ 11వ అధ్యాయం చదవండి. ఇంటికి వెళ్ళి ఆ జరిగిన విషయం ఏంటి చెప్పిన, మద్యం పట్టించాడండి, మద్యం పట్టించాడు. ఆ మద్యం ఆ ఊగిసలాట్లైనా వెళ్ళిపోతాడు అనుకున్నాడు, వెళ్ళలేదు. మళ్ళీ ఆ ద్వారబంధం దగ్గర పడుకుంటే అప్పుడు ఉరియాతో మాట్లాడతాడు. ఉరియా ఎవయ్యా, ఎన్నిసార్లు చెప్పాలి వెళ్ళమంటే వెళ్ళవు, సెలవులు ఇచ్చాను వెళ్ళలేదు, పలహారాలు ఇచ్చాను వెళ్ళలేదు, భోజనం పట్టించాను ఇంటికి వెళ్ళమని వెళ్ళలేదు, మద్యం పట్టించాను అయినా నువ్వు వెళ్ళలేదు, నువ్వు చక్కగా వెళ్ళి నీ భార్య దగ్గర కాలు గడుక్కన్న అయినా వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్ళట్లేదు ఉరియా అని అడిగితే ఉరియాకు మాట్లాడడం, అయ్యా రాజా నీకు మాట చెప్పాలి, దేవుని ప్రజలైన సున్నతి ప్రజలు ఇస్రాయేలు అక్కడ యుద్ధం చేస్తుంటే, నా సహోదరులు అక్కడ యుద్ధం చేస్తుంటే నా భార్య దగ్గరికి నన్ను ఎలా పొమ్మన్నా, అయ్యా మీకు మాట చెప్తున్నాను, దేవుని మందస్సు అక్కడ ప్రజల మధ్య ఉండిపోతే, దేవుని నీతి అక్కడ ప్రజల మధ్య ఉండిపోతే నన్ను పోయి ఎలా యుద్ధం చేయమంటారు? నా రాజు, నా రాజు ప్రజలు, దేవుని మందస్సు అక్కడ ఉండి ఆ యుద్ధం చేస్తున్నప్పుడు నేను పోయి నా భార్యతో ఎలా సుఖపడమంటారు? నా వల్లవదయ్యా అంటారు. నేను అడుగుతున్నాను చెప్పండి, ఎవరు నీతిమంతుల్లా కనబడుతున్నారు చెప్పండి? దావీదు నీతిమంతుల్లా కనబడుతున్నాడా ఈ సందర్భంలో? ఉరియా నీతిమంతుల్లా కనబడుతున్నాడు చెప్పండి? మీరు దావీదు బిడ్డలో దావీదు బిడ్డలు అని చెప్పుకుంటున్నారుగా, దావీదు కాదు ఉరియా. ఉరియా నీతిమంతుడు, ఉరియా ఇత్తీయుడు. ఇత్తీయుడు అంటే బయటోడు, ఎవడో అన్యుడు. ఆ ఉరియా పేరెట్టుకున్నాడు, యెహోవాయే వెలుగు అని పేరెట్టుకు. ఉరియా అంటే, ఉరి అంటే వెలుగు, యా అంటే యెహోవా, యెహోవాయే వెలుగు అని బయటోడు యెహోవా పేరెట్టుకున్నాడు.
ఒక బయటోడు నమ్మాడు ఇలా ఉండకూడదు నీతిగా ఉండాలని దావీదు నమ్మలే. బయటోడు నమ్మాడు, దావీదు నమ్మలేకపోయాడు. దావీదికి ధీమా పొద్దొచ్చిందేమో ఏమో. ఇవన్నీ మత్త ఎందుకు చెప్తున్నాడు తెలుసా? వాళ్ళ రంగులు వదలగొట్టని చెప్తున్నాడు. మీరు వెనకేసుకొస్తున్నారు, అబ్రహాం మా తండ్రి, దావీదు మా తండ్రి, యోధా మా తండ్రి, మా తండ్రి మా తండ్రులు అని చెప్పుకుంటున్నారుగా. మీ తండ్రులను చూడండి, బయటోళ్ళని చూడండి, వాళ్ళే బాగా నమ్మారు దేవుణ్ణి. బయటోళ్ళే బాగా నమ్మారు దేవుణ్ణి. దేవుణ్ణి నమ్మా అని చెప్పుకున్న మనం దేవుణ్ణి బాధ పెట్టడం తప్ప ఏం చేస్తున్నాం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మత్తయి అడుగుతున్నాడు. మత్తయి ఏమని అడుగుతున్నాడు తెలుసా? తామార్ని ఇష్టపడిన దేవుడు, రాహాబుని ఇష్టపడిన దేవుడు, రూతుని ఇష్టపడిన దేవుడు, ఉరియాని ఇష్టపడిన దేవుడు, పల్లెటూరులో ఉన్న మరియమ్మని ఇష్టపడ్డా? మత్తయి లెక్కలు ఎవరికి వెళ్తున్నాడు చూసారా? పల్లెటూరులో ఉన్న మరియమ్మని ఇష్టపడ్డా, పల్లెటూరు కుర్రాడైన యోసేపుని ఇష్టపడ్డా? వాళ్ళని ఇష్టపడిన దేవుడు వీళ్ళని కూడా ఇష్టపడతాడు. వాళ్ళు యేసుక్రీస్తు వంశవృక్షంలో కలిపిన దేవుడు వీళ్ళను కూడా వంశవృక్షంలో కలుపుతాడు. అందుకే ఆ రోజు వాళ్ళు యేసు వృక్షంలో ఉన్నారు, ఈరోజు వీళ్ళిద్దరూ కనీ వృక్షాలుగా మారారు. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్లో దేవుడు ఎవరిని ఇష్టపడతాడు చెప్పనా? మా దేవుడు మా దేవుడు మా దేవుడు అని అందరిని ఎక్కిరించి తిరుగుతున్న వాళ్ళని ఇష్టపడ్డు చెప్పండి. ఈ దేవుడిని గౌరవించి భయము భక్తి కలిగి అరే దేవుడు గొప్పోడ్రా అని ఎవడైతే అనుకుంటాడో వాడి మీదే ఈ దేవుని కళ్ళు ఉంటాయి. మా దేవుడే కదని మనం చర్చికి వచ్చినా కూడా, మా దేవుడే కదని ఇలాంటి మీటింగ్స్కి వచ్చినా కూడా, మా దేవుడు మా తండ్రులే కదా ఏం కాదులే అని మన పిల్లలు మనం ఎట్టకారంగా తీసుకుంటాం చూసా వాక్యాన్ని? మన వైపు చూస్తాడు లేదో నాకు తెలియదు, కానీ ఈ దేవుడు ఎవరి వైపు చూస్తాడు చెప్పనా? దీనులను, దరిద్రులను, దౌర్భాగ్యులను చూస్తాడు. ఈ క్రిస్మస్లో కోనసీమ రెండు దగ్గర దగ్గర కలిసి ఉంటాయండి. మీ క్రిస్మస్లో మీ పాలకొల్లు ఇవన్నీ దగ్గర దగ్గర కలిసి ఉంటాయి కదండి. చర్చిలు అదరకుంటారు మీరు, ఆ లైటింగ్లు స్టార్లు మామూలుగా ఉండవు. క్రిస్మస్లు ఈ సైడ్ బాగా జరుగుతాయి, ఆ సైడ్ బాగా జరుగుతాయి, మా సైడ్ కన్నా అంత బాగా చేస్తుందని అడుగుతున్నాను. చర్చిలో పెద్ద పెద్ద డెకరేషన్ చేసి, రంగురంగుల బట్టలు వేసుకుని, చక్కగా మంచి వంటకాలు చేసి, టిప్ టాప్గా తిరిగి బిల్డప్లు ఇచ్చుకుంటూ, బైబిల్ కూడా లేకుండా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అనుకుంటూ తిరుగుతున్న మనేపు చూస్తాడు లేదో నాకు తెలియదు, కానీ గుడిమెట్ల మీద కూర్చొని గుప్పిడి మెతుకులు పెడతారేమో, నలిగిపోయిన బట్టలు వేసుకుని దిక్క మొక్కలతో చూస్తూ ఈ దేవుడు గొప్పోడని ఎదురు చూస్తుంటారు. చూసారా? ఆ దీనుల వైపు ఈ దేవుడు చూస్తాడు. గుర్తుపెట్టుకో, లోపల పోజులు కొడుతున్న వారి మీద ఉండరు, అదిగో ఆ బయట పేదోళ్ళు ఉన్నారు వాళ్ళ వైపు చూస్తాడు ఈ దేవుడు. ఆ రోజైనా ఈ రోజైనా ఈ వంశవృక్షమైన బయట అయినా ఈ క్రిస్మస్ అయినా ఈయన ఎప్పుడూ చూసేది తెలుసా? దీనత్వమే చూస్తాడు. అందుకే మొట్టమొదటి క్రిస్మస్ పాటల్లో, మొట్టమొదటి క్రిస్మస్ కీర్తనలో, మరియమ్మ పాడిన కీర్తనలో ఈ పదం రాసుకుంది. ఏమని రాసుకుంది చూడండి, ముగించుకుంది ఒకసారి, ఒకసారి చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం, క్షమించండి, 1వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు మరియా, నా ప్రాణము ప్రభువును కనపరుచున్నది. ఎందుకు ఇంతమంది కన్యలుండగా ఈమెనే ఎంపిక చేశాడన్నా, లేదా యూదా గోత్రంలో ఈమెను పెట్టాడన్నా, ఎందుకు కనపరుచున్నది? ఎందుకంటే నా దేవుడు ఒకటి చూశాడు, నా గోత్రం కాదు, నా కులం కాదు, నా గొప్పతనం కాదు, నా పేరు కాదు, నా ఊరు కాదు, నా అందము కాదు, ఇదేది కాదు. ఈ దేవుడు నాలో చూసింది నా దేన స్థితిని చూశాడు. ఎంత బాపడుతుందండి, నా దేన స్థితిని చూశాడు. ఇదిగో ఆయన తన దాసురాలైన దేన స్థితిని కటాక్షించంటే ఈ క్రిస్మస్ దేవుడు ఏం చూస్తాడు చెప్పండి? దీనస్థితిని, దీనుల్ని చూస్తాడు. దీనురాలైన తామార్ని చూశాడు, దీనురాలైన రాహాబుని చూశాడు, దీనురాలైన అదిగో ఆ రూతును చూశాడు, దీనుడిగా చనిపోయిన ఉరియాని చూశాడు, పల్లెటూరులో ఉన్న దీనురాలైన మరియమ్మను చూశాడు, పల్లెటూరు కుర్రోడైన యోసేపుని చూశాడు. ఈరోజు ఈ క్రిస్మస్లో నిన్ను నన్ను చూడాలంటే దీనత్వం కలిగిన వారి వైపే చూస్తాడు. క్రిస్మస్లో తగ్గించుకున్న వారి వైపే చూస్తాడు. పోయిన సంవత్సరం ఆ బట్టలు వేసుకున్నాం, ఈ సంవత్సరం ఏ బట్టలు వేసుకోవాలని బట్టల కోసం కంగారు అయిపోయే వాళ్ళు చూడ్డు. సరైన బట్టలు వేసుకోలేక బిక్కు బిక్కుమని నలిగిపోయిన బట్టలే కొత్త బట్టలు వేసుకున్న అమాయకులు ఉండే దేవుణ్ణి విశ్వసిస్తారు. చూసారా?
వాళ్ళు ఏం చూస్తారు? క్రిస్మస్కి ఏం వండుకోవాలి? మటన్ వండుకోవాలా? చికెన్ వండుకోవాలా? గట్టిగా వండుకోవాలి? ఇంకా ఏదన్నా వండేసుకోవాలి? కొత్తగానే తోటాలు వండుతారు. తోటాలు తెలుసుగా, తోటాలు లాగుతాం కదా గన్లో బుల్లెట్లు. ఈ వండుకుని పులిసెట్టుకుని నడుతున్నాను. ఇవన్నీ తింటున్న మీ వైపు నా వైపు చూస్తాడు లేదో నాకు తెలియదు, కానీ పాచన్నమే పరమన్నంలో తినే ఆ దీనిలో ఉన్నారు చూసారా, వాళ్ళని చూస్తాడు. ఇక్కడ మాట ఉంటుందండి, గొర్రెల కాపరికి ఒక మాట చెప్తాడు. చూద్దాం ఒకసారి, రెండవ అధ్యాయం ముగించుకుందాం. రెండవ అధ్యాయం లూకాసు సువార్త 2:10 అయితే ఆ దూత, భయపడకుడి, మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, దానికి ఇదే మీ కానవాలు. ఆయన ఇక్కడే ఉన్నాడు అనడానికి ఆనవాలు, ఆయన ఇక్కడే ఉంటాడు అనడానికి ఆనవాలు. ఏమానవాలు చెబుతున్నాడు చూడండి, పొత్తి గుడ్డలు పశువుల తొట్టె. ఎక్కడుంటాడంట ఆయన? పశువుల తొట్టే పొత్తుగుడ్డలు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? అది మనుషులు ఉండడానికి ఇష్టపడని స్థలం. పశువుల పాక అలాంటి దిక్కున ఉండే మనుషుల్ని ఇష్టపడతారు, దీనులను ఇష్టపడతారు. పొత్తుగుడ్లు కొత్త బట్టలు వేసుకున్న వాళ్ళని ఇష్టపడతాడు లేదో నాకు తెలియదు, కానీ పొత్తుగుడ్లు అంటే ఆయన ఇష్టపడింది కొత్త బట్టలుగా చెప్పండి. పొత్తుగుడ్లు నలిగిపోయిన వస్త్రాలు అంటే ఆయన ఇలాంటి ఉంటాడని ఆనవాలు అంటే ఈ క్రిస్మస్ వాతావరణంలో ఎవడు పెద్ద స్టార్ కట్టాడని ఆ స్టార్ కట్టిన చచ్చికెళ్ళడు. ఆయన స్టారే కట్టలేని స్తోమత లేక ఆ నక్షత్రాల వైపు చూసి ప్రార్థన చేసుకుంటున్న భేదోళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గర ఉంటాడు ఆయన. క్రిస్మస్లో ప్రతి ఏడాది మనం నేర్చుకోవాల్సింది ఏడా చెప్పిన, ఆయనే ఆ రోజు తగ్గించుకుని అంత తగ్గింపు ఉంటే ప్రతి క్రిస్మస్లో మనం ఏమి నేర్చుకోవాలి చెప్పండి? తగ్గింపు నేర్చుకుంటామా? పాట ఇవ్వకపోతే గొడవడేద్దామా? ఎంత తగ్గింపు! మీటింగ్ అయిన తర్వాత ఎవరినైనా పాస్టర్ గారు పొగడ్డం మర్చిపోయాడో, ఇంకా ఆయన అయిపోయాడు ఇంకంతే. ఇంకా అంత అయిన తర్వాత సందాల్లో ఎవరి అయినా చదివి పుచుక్కుమని ఆయన పేరు మర్చిపోయాడు, ఎందుకంటే నేను గుర్తింపు లేనప్పుడు ఇచ్చేయండి అంటా. నేను అడుగుతున్నాను, ఏముందో తగ్గింది? పాట ఇవ్వకపోతే కోపం, పాంప్లెట్ మీద పేరైపోతే కోపం, పిలవకపోతే కోపం, పొగడకపోతే కోపం, కూర్చోబెట్టకపోతే కోపం, భోజనం పెట్టకపోతే కోపం, కూర అయిపోతే కోపం, పెరుగు అయిపోతే కోపం. ఎంత తగ్గింపు క్రిస్మస్లో! కుదిరింగా వాక్యం వినండ్రా అంటే కోపం. ఏం క్రిస్మస్ అండి! అందుకే ఇదే ఆనవాలు. ఎక్కడుంటాడు? ఇలా నెమ్మదిగా నేను మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నానండి. ఎంత మంచి పడిపోయి 12 అవుతున్నా, మీరు ఎలా కూర్చుని ఉంటున్నారు చూసారా? ఇదే ఆనవాళ్ళు, ఆయన మీతో ఉంటాడు. ఆయన ఖచ్చితంగా ఉంటాడు, ఎందుకంటే ఆయనకు విలువనిస్తున్నారు, ఆయన ప్రేమిస్తున్నారు. ఏసీలు, సెంట్రల్ ఏసీలు ధామ్ ధూమ్ రంగులేసి వేస్తున్న ఇలా పెద్ద పెద్ద చర్చిల్లో ఉంటాడు లేదో నాకు తెలియదు, కానీ ఈ పచ్చని మైదానంలో పేదోలుగా మనం కూర్చుని ఈ దేవుడు మాతో ఏం మాట్లాడతారా అని అంటున్నారు చూసారా? నీతో నాతో మనందరితో ఉంటాడు, మనందరితో ఉంటాడు. ఇదే ఆనవాళ్ళు. ఇదిగో తామారుతో ఉన్నాడు, రాహాబుతో ఉన్నాడు, రూతుతో ఉన్నాడు, ఉరియాతో ఉన్నాడు, ఈరోజు మరీతో ఉన్నాడు, యోసేపుతో ఉన్నాడు, ఈరోజు నీతో నాతో ఉంటాడు. ఎక్కడుంటాడు? ఇక మళ్ళీ మళ్ళీ మరియమ్మ గర్భంలో ఉండడు. ఎక్కడుంటాడు? మళ్ళీ మళ్ళీ పశువుల తొట్టులో ఉండడు, మళ్ళీ మళ్ళీ పొత్తుగుడ్లలో ఉండడు. ఎక్కడుంటాడు? నీ గుండెల్లో ఉంటాడు. నువ్వు స్థానం ఇస్తే ఆయన బయట ఉండి తలుపు తడుతున్నాడు, తలుపు తీ, ఆయన గుండెల్లో ఉంటాడు, ఆయన లోపలికి వస్తాడు. ఈ నూతన సంవత్సరంలో ఆయన గుండెల్లో పెట్టుకుని అడుగుపెట్టు. ఈ నూతన సంవత్సరంలో ఆయన లోపల పెట్టుకుని ఈ నూతన సంవత్సరంలో అడుగులు వేయి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఎన్ని వాగ్దానాలు నీకు ఇస్తాడు. నూతన సంవత్సరంలో ఆయన గుండెల్లో పెట్టుకుని అడుగేయం మనం, 10 రూపాయలు ముగ్గేసేస్తాం. ఏమని? బాయ్ బాయ్ 2023 చెప్పండి, హాయ్ హాయ్ 2024 రా అంట. నువ్వు ముగ్గేస్తా వచ్చేది ఆయన గుండెల్లో పెట్టుకో. ఈ ఇయర్ నువ్వు కాపాడబడ్డావు, ఇప్పుడు వచ్చే ఏడాది కూడా నువ్వు కాపాడబడాలి అంటే నీ లోపల ఒకరు ఉండాలి. ఎవరు చెప్పు? లైఫ్ అదిరిపోద్ది. నీ చదువులైనా, నీ ఉద్యోగాలైనా, నీ సంసారమైనా, ఏదైనా ఎదుగో బ్లెస్ అయ్యబడాలి అంటే ఈ డిసెంబర్లో నేను గుండెల్లో పెట్టుకో. జనవరి నుంచి నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూసుకో. ఇది క్రిస్మస్.
ఈ క్రిస్మస్లో ఏముందయ్యా అంటే ఆయన దీనుల దగ్గర ఉంటాడన్న దీనత్వం ఉందాం, తగ్గించుకుందాం. మనకు పాటించినే ఇవ్వకపోయినా బాగా జరగాలి వాక్యం అని ఒప్పుకుందాం. మనం ఎవరినైనా పొగిడినా పొగడకపోయినా వాక్యం బాగుండాలని ఒప్పుకుందాం. మనం ఇచ్చిన కానుకని చదివినా చదవకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా ఇది వాడండి అని ఎత్తాం. దేవుడే చూస్తున్నాడు, ఎందుకంటే ఈ దీనులను చూసే దేవుడు. ఆ రోజు చూశాడు, ఈరోజు చూస్తాడు, రేపు చూస్తాడు, ఎప్పుడు నిన్ను నన్ను చూస్తాడు. మిమ్మల్ని మీ బిడ్డల్ని దేవుడు దీవించి కాపాడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ గంట నా యవదులో తండ్రి అందరు ఈ మాటలు విన్నారో, ఎవరు గ్రహించారో, ఎవరికి అర్థమయ్యాయో తండ్రి, మా పితరులు తండ్రి భక్తులైనంత మాత్రాన మేము రక్షణ పొందాం. మా అనుకున్న వారు క్రిస్మస్ చేసేసినంత మాత్రాన తండ్రి ఆ క్రిస్మస్ వాతావరణంలో మేము నీతిమంతులైపోం. ఒకరి నీతి మరొకరికి వర్తించదు తండ్రి. మా పితరుల పేర్లు చెప్పుకుని బ్రతకాలన్న ఉద్దేశం తండ్రి దురుద్దేశం. మా వంశం కాదు, మా కులం కాదు, మా పేర్లు కాదు తండ్రి, మా అందచందాలు కాదు, ఇవేవి మమ్మల్ని నీతిమంతులుగా చేయి. మేము ఏదైతే తండ్రి మిమ్మల్ని నమ్ముతామో ఆ విశ్వాసమే మమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. తామారు నీతిమంతురాలు, రాహాబు నీతిమంతురాలు, నమ్మిన రూతు నీతిమంతురాలు, ఉరియా నీతిమంతుడు, మరియమ్మ నీతిమంతురాలు, యోసేపు. ఇప్పుడు ఆ వృక్షం ఇంకా ఎదురు చూస్తుంది తండ్రి, ఆ వంశవృక్షం ఇంకా మా కొరకు ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఆ వంశవృక్షం మత్తయి సువార్తలో కాదు దేవా, నీ దగ్గర ఉన్న జీవ గ్రంథంలో ఎదురు చూస్తుంది. మా పేర్లు ఇక్కడ రాయబడవు తండ్రి, ఆ గ్రంథంలో రాయబడతాయి. ఇప్పుడు మాది మరొక తరం, ఆ 14 తరం తర్వాత తండ్రి, ఇప్పుడు ఈయన వెంబడించిన వారందరూ ఒక తరము దేవ. ఇది ఆయన వంశం, ఇది ఆయన రాజ్యం, మీరు ఏర్పరిచిన రాజ్యం. ఇందులో ఉండాలి అంటే నీతికి పడి నిలబడిన వారు మాత్రమే ఉంటారు. పాతవి గతించిపోవాలి, సమస్తము నూతనమవ్వాలి. ఈ నూతనముగా తండ్రి జన్మించిన వారు ఆయన వారసులుగా నిలబడాలి. ఇదే క్రిస్మస్. ఈ కాంతులు మాలో నింపి ఆయన మా హృదయాల్లో మోస్తండి. తెలియని అనేక మందికి తండ్రి, మా దేవుడు మాకే కాదు మీకు కూడా దేవుడే, మిమ్మల్ని కూడా ఆయన ఇష్టపడుతున్నాను ఎవరైతే చెప్పగలుగుతారో, అది నిజమైన క్రిస్మస్ సమాసారపు ఆనందకరమైన వార్త. స్థానిక దైవజనుల్ని, పెద్దలను, సేవకులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా ప్రియులు తండ్రి, ఎవరైతే మా కూడా తండ్రి పరుగులు తీస్తున్నారో వారందరినీ తండ్రి మీరు దీవించి కాపాడతారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే. ప్రైజ్ ద లార్డ్. మంచి వార్త మనం అందించినటువంటి ప్రియులు జమ్మసాయి గారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి ప్రాముఖ్యంగా వారికి అనౌన్స్మెంట్ ఉంది. మరి నూతన సంవత్సర ఆరాధన వేడుక జరుగుతుంది 3rd బుధవారం 6:00 పాలకొల్లు దొడ్డుపట్ల రోడ్లో అడుగుపాలెం. అందరికీ ప్రేమ విందు కలదు. వాక్యోపదేశకులు పాస్టర్ జాన్ వెస్లీ గారు. మరి మీరందరూ కూడా ఎలాగైతే ఈ రీతిగా వచ్చి ఉన్నారో అదే రీతిగా మరలా 3rd జరుగుతున్నటువంటి మరి నూతన సంవత్సర ఆ యొక్క వేడుకలోనికి ప్రతి వారు కూడా పాల్గొనాలని మరి ప్రభు పేరట ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా జరిగించినటువంటి ప్రియులు రతన్రాజు గారికి, వారి సోదరి సోదరమణులకు నా ప్రత్యేకమైన నిండు వందనములు, క్రిస్మస్ శుభములు వారికి తెలియచేస్తున్నాం. అలాగే మరి ముఖ్యంగా మరి పెద్దలు పెద్దరాజు గారు, అలాగే తదితర వెంకటేశ్వర గారు, మరొక డేవిడ్ గారు, వీరందరూ కూడా ఎంతగానో కృషి చేశారు. మరొక ప్రాముఖ్యమైన వ్యక్తి ఏంటంటే ధారాళంగా మరి కార్యక్రమంలో దాదాపుగా సగభాగము భారం వహించినటువంటి శాంతమ్మ గారి కుమార్తె మౌనిక, దేవుడు అభిడన్ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. అలాగే మరి ప్రియులు రతన్రాజు గారిని, వారి యొక్క బృందం వారిని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మన అందరం గృహాలకు వెళ్దాం. మరి ఆఖరిగా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం.
మరి సమయంలో ప్రియులు నాయన జయమసాయి గారి ద్వారా మంచి అమూల్యమైన వర్తమానాన్ని అందించారు, అందుని బట్టి వందనాలు. ఆ విన్నటువంటి మాటలు హృదయంలో నాటబడి మొలకెత్తి ఆ ఫలములు నీకు సమర్పించేటువంటి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కుడివచ్చిన చెరువచ్చిన అందరిని దీవించండి. సన్నిధులను విన్నాడు వెళ్తుండగా ప్రతి ఒక్కరిని దీవించి ఆదరించి ఆశీర్వదించమని యేసు నామములు ఈ స్తుతులు సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. మన తండ్రి నుండి ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు ఆదరణకరమైన పరిశుద్ధాత్మతోడు సహవాసం సన్నిధి సర్వలోక పరిశుద్ధులకును నేను కుడి వచ్చిన మా అందరికి సన్నిధి నుండి విన్నాడు వెళ్తున్నటువంటి మా అందరికి ప్రియులు రత్నరాజు గారి యొక్క బృందం అంతటికి పెద్దలకును మరియు తండ్రి నేను ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి మీ ఆత్మ సన్నిధి నిత్యము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.